వెల్కమ్ టు ఓకే టీవీ ఎంటర్టైన్మెంట్ విత్ యోర్ లక్ష్మి సో ఎప్పటిలాగే మీకోసం మూవీ ముచ్చట్లయితే తీసుకొచ్చాను ఆలస్యం ఎందుకు మరి చూసేద్దాం సో ఆ నలుగురు ప్రముఖ నటులకు రెడ్ కార్డ్ పలువురు కారణాల వల్ల నటులు శింబు ధనోష్ విశాల్ అధర్వలకు తమిళ చలనచిత్ర నిర్మాతల మండలి రెడ్ కార్డ్ వేసినట్లు కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి నిర్మాతల మండలి కార్యవర్గ సమావేశం చెన్నైలో జరిగింది సో ఎందుకు వేశారు రెడ్ కార్డ్ చూద్దాం ఇప్పుడు పలు కారణాల వల్ల నటులు శింబు విశాల్ ధనుష్ అధర్వాలకులనచిత్ర నిర్మాతల మండలి రెడ్ కార్డు వేసినట్లు కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి నిర్మాతల మండలి కార్యవర్గ సమావేశం చెన్నైలో జరిగింది ఈ సందర్భంగా నిర్మాతలకు సహకరించకుండా వారికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నిషేధం విధించాలని మండలి నిర్ణయించింది ఇందులో భాగంగా అన్బా అసరా అడంగా అడంగాధవన్ చిత్ర సమయంలో శింబు సరైన సమయానికి చిత్రీకరణకు రాకపోవడం లాంటి పలు సమస్యల వల్ల తనకు నష్టం వాటిల్లిందని నిర్మాత ఫిర్యాదు చేశారు దీనికి సంబంధించి శింబుపై ఈ నిర్ణయం తీసుకున్నారు అలాగే ప్రస్తుతం నిర్మాత మండలి అధ్యక్షుడు మురళి రామస్వామి నిర్మాణంలో ధనుష్ హీరోగా ఓ చిత్రం పట్టాలెక్కింది అయితే కొన్ని కారణాల వల్ల ధనుష్ రాకపోవడంతో ఆ సినిమా ఆగిపోయింది అందువల్ల ధనుష్ పై నిషేధం విధించినట్లుగా తెలుస్తోంది మరోవైపు గతంలో నిర్మాతల మండలి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు విశాల్ పలు అవకతవకలకు పాల్పడ్డారని ఆయనపై కూడా ఆ నిర్ణయం తీసుకున్నారు అయితే దీనికి సంబంధించి నిర్మాతల మండలి అధికారంగా ఎలాంటి ప్రకటన చేయలేదు గతంలోనే తమిళ చలనచిత్ర నిర్మాతల మండలి ఇలాంటి చర్యలు తీసుకుంది కానీ ప్రస్తుతం పూర్తి స్థాయిలో ఆచరణలోకి రాకపోవడం గమనార్హం అంటున్నారు ఏది ఏదైతే రెడ్ కార్డ్ అని చెప్తున్నారో ప్రస్తుతం ఇదైతే ఆచరణలో లేదు కానీ ఈ విధంగా ఉన్నారు అని చెప్పి చెప్పారే కానీ ప్రస్తుతం రెడ్ కార్డ్ అనేది ఎంత రాలేదు